అంతేకాదు మిత్రులను ఆలోచన చేయండి, గృహజ్యోతి కింద 200 యూనిట్ వరకు కరెంట్ ఇస్తామని చెప్తే ఎక్కడ కరెంట్ ఇస్తారులే అన్నారు. మీకు తెలియదు కాదు, ఈ నెల మార్చి 1వ తారీఖు నుంచి మేము సెక్రటేరియట్ ప్రాంగణంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి 1వ తారీఖు నుంచి 0 బిల్లు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్ల లోపల వాడుకుంటున్నటువంటి ప్రతి అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఈరోజు 0 బిల్లు ఇస్తా ఉన్నాం. ఇది అక్షరాలుగా నిజం చేసి చూపిస్తా ఉన్నాం. ఎవరైనా 0 బిల్లు రాక తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఉండి ఉంటే కూడా ఎవరైనా మిగిలిపోతారేమో, అటువంటి వాళ్ళు కూడా మిగిలిపోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్గం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల పాలనలో పెట్టిన అప్లికేషనే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ లోపల ఎవరికైనా కరెంటు కాల్చుకొని ఉన్నట్టుంటే ఆ 200 యూనిట్ ఉన్నటువంటి వాళ్ళు తిరిగి మండల కార్యాలయానికి ప్రజాపాలన అధికారిగా డిజిగ్నేట్ చేసిన ఆయన దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తే చాలు, వెంటనే వాళ్ళు కూడా 0 బిల్లులో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా 0 బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెద్దలందరికీ తెలుసు, అయినా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే కార్యక్రమం కోసం చేసే కుహనా శక్తులకి చెప్తా ఉన్నాం. మణుగూరు శాసనసభ నియోజకవర్గం నుంచి అయ్యా మేము ప్రకటించింది ప్రజల కోసం, పేదల కోసం, సంపదను పెంచుతాం, ప్రజలకు పంచుతామని చెప్పాం, బరాబర్ ప్రజలకి పంచుతాం, మీరు అడ్డం చెప్పినా, అప్పులు చేసి మాకు ఇబ్బందులు పెట్టినా మేము పంచే కార్యక్రమాన్ని ఆపమనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఈరోజు ఇన్ని ఇబ్బందులున్నా పేదలందరికీ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు ఈరోజు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలో ఇవాళ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మిత్రులారా ఆలోచన చేయండి, ఈరోజు ఇదే పినపాక శాసనసభ నియోజకవర్గం, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం, గత శాసనసభ ఎన్నికల్లో కూడా ఈయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సిగ్గు లేకుండా పార్టీని మారి పార్టీని అమ్ముకొని టీఆర్ఎస్ పార్టీలో చేరితే చివరికి పార్టీలో చేరటమే కాదు తల్లి లాంటి కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీకి దఖలు చేస్తే నీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానీకం కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీరు 10 ఏళ్ళు పరిపాలన చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు ఇవ్వలేదు, పోడు భూములు పంచుతా అన్నారు పంచలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇవ్వలేదు, ఏమీ చేయనటువంటి మీకు ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము మీలా కాకుండా ఇచ్చిన ప్రతి హామీని ప్రతి గ్యారంటీని అమలు చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రులు బలరాం నాయక్ గారు పోటీ చేస్తా ఉన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. భారీ ఎత్తున ఈ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా భారీ ఎత్తున చేయి గుర్తుపైన ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మణుగూరు శాసనసభ నియోజకవర్గంలో కానీ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా చివరికి హెవీ వాటర్ ప్లాంట్ తీసుకొచ్చినా సింగనాని బొగ్గు బావిలు వ్యాప్తి చేసినా లేకపోతే ఇతరత్ర ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కేవలం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా మాత్రమే జరిగింది తప్ప మీరు ఏమీ చేయలేదని చాలా స్పష్టంగా చెప్పగలం. చేయక చేయక ఒక భద్రాద్రి పవర్ ప్రాజెక్టు మొదలుపెట్టారు, కలుషితమైనటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకోవచ్చు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాల్సిందని వదిలిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి భారం వేసి ఈ ప్రాంతాన్ని కలుషితమైన చేసేటట్టుగా కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ రేపొద్దున ఈ రాష్ట్రానికి భారం కాబోతాం. మీరు ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయకపోగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసి ఇంకా తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేరు అని చెప్పడానికే అశేషంగా కదిలి వచ్చిన మీ అందరిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అందుకే సోదరులారా,
సోదరులారా, టిఆర్ఎస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పి